బిగ్ బాస్ సీజన్ సిక్స్ తెలుగు టెన్త్ వీక్ ఎలిమినేషన్లోకి అయితే అడుగు పెట్టేస్తాం సాధ్యమైనంత వరకు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మనం గతంలో అనుకున్నట్లు డేంజర్ జోన్లో ఉన్నది బాలాదిత్య మరియు మెరీనా అలానే వసంతి మరియు ఫైమా మరి ఈ నలుగురిలో ఎవరు డబుల్ ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక కొన్ని అన్అఫీషియల్ పోల్స్ మరియు కొన్ని వెబ్సైట్లు ఇవన్నీ కూడా అనలైజ్ చేసి యావరేజ్గా ఎవరు బయటకు వెళ్ళిపోతారని చూసినట్లయితే మన వరకు వచ్చిన సమాచారం అయితే బాలాదిత్య మరియు మెరీనా అయితే హెవీ డేంజర్ జోన్లో ఉన్నారనమాట మరి వీళ్ళిద్దరు వచ్చేసినా కూడా ఆశ్చర్యపోసిన పని లేదు అయితే జనాల అభిప్రాయం మాత్రం వసంతి మరియు మెరీనా కానీ లేదంటే వసంతి మరియు ఫైమా అయితే అనుకుంటున్నారు అయితే కామన్గా ఇక్కడ వసంతిని అయితే అనుకుంటున్నారు బట్ వసంతి అయితే సేఫ్ అయినట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఎపిసోడ్ చూసినంతవరకు నిజంగా ఈ వారం ఎలిమినేషన్ అనేది ట్విస్ట్గానే మిగిలిపోతుంది మరి సస్పెన్స్ నుంచి బయటికి రావాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే ఇక లాస్ట్ ఎపిసోడ్లో శ్రీహన్ మరియు రేవంత్ మధ్యన జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన కన్వర్జేషన్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే దుప్పట్లో ఉన్న టాపిక్ అయితే ఈ విషయాన్ని అయితే తీసుకొచ్చింది శ్రీ సత్య పిలిస్తే వెంటనే ఆ దుప్పటి పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అని రేవంత్ అంటే దాన్ని మార్చి మళ్ళీ శ్రీహన్ అడిగిన తర్వాత రేవంత్ చెప్పడం జరిగింది మరి దీని పట్ల అది ఎవరు తప్పు ఎవరిది రైట్ అనేది అయితే ఖచ్చితంగా చెప్పడం అయితే మర్చిపోకండి దీని పట్ల నాగార్జున గారు కూడా అడిగితే బాగుంటుందని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు ఈ ఫుటేజ్ని నాగార్జున గారు కూడా ప్లే చేస్తే ఇంకా బాగుంటుంది మరి చూద్దాం